समस्त विश्व ज्ञानानी भगवत तत्वानी स्वयंगा ग्रहिंची आ तत्वानी मानवाली तेलियजेसे वारे गुरुवु अन्नारु ओक महर्षि आ माटलकु अर्धंगा अद्दंगा भासिल्ले गुरुवुलु श्री 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 आत्मानंदमय्य अम्मगारु वारी पलुकुलु शिष्युलकु पन्नीटि चिलकरिंपुलु మోడు వారిన గుండెల్లో ఆవిరైపోతున్న మమతల నీహారాన్ని సుషుమ్న క్రియాయోగంతో పునః ప్రతిష్ఠ చేస్తున్న పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి ఘన స్వాగతాన్ని పలుకుతున్నాం. గురువు త్రిమూర్తి స్వరూపం, ప్రత్యక్ష పరబ్రహ్మ. భగవంతుణ్ణి చేరుకోవటానికి మార్గాన్ని చూపించగలిగేది గురువు మాత్రమే. ఇప్పుడు శ్రీ కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారికి శిష్యులైన కీరవాణి గారి తండ్రి గారు శ్రీ శివశక్తి దత్తా గారి కలం నుంచి జాలువారిన కీర్తన నీ కరుణారస దృష్టిని ఇప్పుడు ఈ ప్రదర్శనను వీక్షిద్దాం. మాతాత్మానందమయీ మాతాత్మా
శ్రీ శివశక్తి దత్తా గారి రచన శ్రీ మహావతార్ బాబాజీ వారి గురించి శివదత్త గారు రచించినటువంటి స్తోత్రం పళనిమల గుహాంతరమున శ్రీ 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 మహావతార్ బాబాజీ వారు మహాసిద్ధులు వారు నేటికి కూడా సశరీరంతో బద్రీనాథ్ క్షేత్రం సమీపంలోని గౌరీశంకర్ పీఠంలో నివసిస్తూ ఉన్నారు శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు ఆదిశంకరులు షిరిడీ సాయిబాబా కబీర్ దాస్ గారు లాహిరి మహాశయ వంటి ఎందరో యోగులకు దీక్షా గురువు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు మహావతార్ బాబాజీ గారు వారి గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షులు అందించిన సుషుమ్న క్రియాయోగ దీక్షా ప్రసాదాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు ఇప్పుడు బాబాజీ గారిని స్తుతి చేస్తూ సాగేటువంటి ఈ చక్కటి ప్రదర్శనను ఆస్వాదించండి సిద్ధ సమాధిలో నున్నా సిద్ధేశ్వర భోగనాథ శిష్యరత్నమా తదుపరి సుషుమ్న క్రియాయోగ దీక్షా కార్యక్రమాన్ని అనుగ్రహించనున్నారు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు
దీపశిఖా సమానులైన శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ ఓం సుషుమ్న. మీ అందరికీ నా వాత్సల్యపూర్వక నమస్కారాలండి. ఇవాల్టి రోజున ధర్మపురి క్షేత్రంలో అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ శుభ తరుణంలో మనము ఒక 21 నిమిషాల పాటు సుషుమ్న క్రియాయోగాన్ని అభ్యాసం చేద్దామండి. ఆది గురువైన మహాశివుడు పార్వతీమాతకి యోగాన్ని అందించారు. ఆవిడ నందీశ్వరులకు, నందీశ్వరులు అగస్త్య మహామునికి, అగస్త్య మహాముని కళింగనాద మహర్షి గారికి. కళింగనాద మహర్షి గారు మన పరమ గురువులైన భోగనాథ మహర్షి గారికి, భోగనాథ మహర్షి గారు మహావతార్ బాబాజీ గారికి ఈ క్రియ ఇవ్వడం జరిగింది. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో అందరికీ అనుగుణంగా క్రియాయోగాన్ని సులభతరం చేసి భోగనాథ మహర్షి గారు, మహావతార్ బాబాజీ గారు మనకి అందించారండి. ఈ సుషుమ్న క్రియాయోగం ఎలా చేయాలని టూకీగా మీకు చెప్తానండి. ఇందులో 4 క్రియలు ఉంటాయి. మొట్టమొదటిది యోగముద్ర, చేతులను యోగముద్రలో ఉంచుకోవడం. ఈ యోగముద్రని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారన్నమాట. అలాగే 2వ క్రియ వచ్చి ఓంకారం. ఈ సుషుమ్న క్రియాయోగంలో ఓంకారాన్ని మనము 21 అభ్యాసం చేస్తాం. ఓంకారాన్ని మనం చేసే ఓంకారాన్ని నాభిస్థానము నుంచి నెమ్మదిగా చేస్తాం. ఆ చేసేటప్పుడు మనం చేసే ఓంకారాన్ని మనం వింటూ చేయాలి. ఓంకారానికి ఓంకారానికి మధ్య చిన్న గ్యాప్ ఇవ్వాలి. ఆ సమయంలో మనము తుర్యావస్థలోకి వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఓంకారాన్ని దీర్ఘంగా కూడా చేయగలం. 3వ క్రియ అండి, నాభిస్థానం నుంచి దీర్ఘ శ్వాసలు. ఈ దీర్ఘ శ్వాసలు మనము భావంతో చేయవలసి ఉంటుంది. అంటే మనము శ్వాసని లోపలికి తీసుకునేటప్పుడు మన మనోభావం ఎలా ఉండాలంటే, నేను ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఆనందాన్ని తీసుకుంటున్నాను, ఒక ఆత్మీయతను తీసుకుంటున్నాను, ఏ మంచి గుణాలైతే మనకు కావాలి అని అనుకుంటున్నామో ఆ గుణాలని మన శ్వాస ద్వారా మన లోపలికి తీసుకోవడం. అలాగే నిశ్వాస చేస్తున్నప్పుడు మనలో ఉండే అనారోగ్యాన్ని కానీ, కోపతాపాలు, సోమరితనము, ఏ గుణాలైతే మనకి అక్కర్లేదు అనుకుంటామో ఆ గుణాలని నిశ్వాస ద్వారా వదిలిపెట్టేయడం. దీనిని భావశ్వాసలు అంటారండి. చివరిగా 4వ క్రియ, భూమధ్య స్థానంలో అంటే బొట్టు స్థానంలో మన దృష్టిని నిలబడవడం. ఈ క్రియ చేసేటప్పుడు, భూమధ్య స్థానంలో దృష్టి నిలిపేటప్పుడు మనము ఏ మంత్రాన్ని కానివ్వండి, ఏ భగవంతుని రూపాన్నో గురువు రూపాన్నో అసలు జ్ఞాపకం చేసుకోకూడదు. ఆలోచనారహిత స్థితే ధ్యానము. ఈ క్రియకు ముందర మనము మన గురువుని తలుచుకోవచ్చు, భగవంతుని తలుచుకొని ఈ ధ్యానం చక్కగా జరగాలి, నన్ను ఆశీర్వదించండి అని అనుకోవచ్చు. కానీ క్రియ చేసేటప్పుడు మాత్రము ఆలోచనారహిత స్థితిలోనే ఉండాలి. మరి మనమందరం
21 నిమిషాల పాటు చేద్దాం. ఇందులో ఓంకారము ఎలా ఉచ్చరించాలో ఒకసారి మీకు చెప్తానండి. అకార ఉకార మకారాల కలయికే ఓంకారం. ఇందులో ఏం చేస్తామంటే అకారం ఒకింత అయితే మకారము రెండింతలు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఓంకారాన్ని అభ్యాసం చేద్దారని ఒక్కసారి ఇప్పుడు మనందరం నిటారుగా కూర్చుందాం. చేతులను యోగ ముద్రలో ఉంచుకుందాం. కళ్ళు మూసుకుందాం. మొట్టమొదట 21 సార్లు నాతో పాటు ఓంకారాన్ని చెప్పండి. తర్వాత నాభిస్థానము నుంచి 14 సార్లు భావశ్వాసలు. తర్వాత భూమధ్య స్థానంలో దృష్టి. నేను కళ్ళు తెరవండి అని చెప్పినప్పుడు చేతులు కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా ధ్యానస్థితి నుంచి బయటకు రండి. మధ్యలో మనం కళ్ళు తెరిచినప్పుడు 80% శక్తి వృధా అయిపోతుంది. ఏమండి, అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ పద్ధతి అర్థమైంది అనుకుంటాను. మొదలు పెడతామా? ఓం.
పద్నాలుగు సార్లు నాభిస్థానం నుంచి భావ శ్వాసలు హాయిగా అలవోకగా భూమధ్య స్థానంలో దృష్టి ఏ ఆలోచనలో మనకొద్దు. హాయిగా మన ఆత్మలో మనం లయమవుతాం. ఓకే అండి, నెమ్మదిగా చేతులను కళ్ళ మీద ఉంచుకొని ధ్యాన స్థితి నుంచి
బయటిక రండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటిక రండి. పూర్తిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదానికి ఒక నిమిషం పాటు చెప్పట్లు. అమ్మవారి సన్నిధిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరికీ అలానే ధ్యానం చేస్తూ ఉండిపోవాలనిపించిందా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ సుషుమ్న క్రియాయోగం 49 రోజులు 49 నిమిషాలు చేసినట్లయితే మీలో ఉండే భగవత్ తత్వంతో మీరు చక్కగా విలీనమయ్యేది మీకే అనుభూతి, ఆ అనుభూతి మీకే చక్కగా తెలుస్తుందండి. ఒక్కరోజు కూడా మానకూడదు. ఒకవేళ మీకు పని ఒత్తిడి వల్ల 49 నిమిషాలు చేయలేకపోయినప్పుడు కనీసం 21 నిమిషాలు. ఎవరికి 21 నిమిషాలు లేకుండా ఉండవు కదండి. ఏమండి, మనలో అనంతమైన ఆనందం ఉంది, మనలో అనంతమైన శక్తి ఉంది. దాన్ని ఈ సుషుమ్న క్రియాయోగం ద్వారా మనము మనలో ఉండే శక్తిని తోడుకుంటామన్నమాట. మనకి ఆనందము కావాలి, శక్తి కావాలి కదండి. కావాలా వద్దా? కాబట్టి మనకి అమ్మవారు ఎలా తోడుకోవాలనో చూపెట్టారు ఆనందాన్ని. కాబట్టి మనకి ఎప్పుడు కావాలన్నా మనం కళ్ళు మూసుకొని తోడుకోవడమే. ధన్యోస్మి అమ్మగారు. ఆదిశంకరులు తలిస్తే బంగారు ఉసిరికాయలు కురిసినట్లు చక్కగా కాసినటువంటి ఆమ్లకాల వృక్షం కింద ఉసిరి చెట్టు నీడలో ఆసీనులై అమ్మగారు అందరికీ కూడా సుషుమ్న క్రియాయోగాన్ని అనుగ్రహించారు. విశ్వశక్తి ఇవాళ బంగారు ఉసిరికాయల్లాగా మనందరి మీద కురిసి ఉంటుంది. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారికి మన చప్పట్లతో మన కృతజ్ఞతల్ని సమర్పించుకుందాం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నాకు మాటలు రాని స్థితిలో ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ విజయ దుర్గ అమ్మవారు ఆ వృక్ష ఛాయలో మనకు లెక్క తెలియని కాలం నుండి సూక్ష్మ రూపంలో జ్యోతి రూపంలో ఉండి చుట్టుపక్కలటువంటి గ్రామవాసుల్ని వారి యొక్క కోరికలను ఈడేరుస్తూ తన చల్లని కరుణాకటాక్షాలతో అందరినీ రక్షిస్తూ కాపాడుతూ వస్తూ 1986వ సంవత్సరంలో స్థూల రూపంలో ఆమె కొలువు తీరి నేటికి 36 సంవత్సరాలు పూర్తయింది. 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్న ధర్మపురి క్షేత్రానికి ఈరోజున పూజ్యశ్రీ ఆత్మానందమాయి అమ్మగారు రావడం అనేది ఇది ఒక గొప్ప సమన్వయం. మనం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, నోములు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం. ఇవన్నీ ఒక పరిణామక్రమంలో మానవుడికి అందిపుచ్చుకునేటటువంటి ఒక ప్రక్రియ. ఎంతవరకు మనం భగవత్ సాన్నిధ్యానికి, భగవంతుడితో మనం ఒక కనెక్టివిటీని పెంచుకోవడానికి యోగా అనేటటువంటి ఒక కలయిక ఏదైతే ఉన్నదో ఆ కలయికని పరమాత్మతో మనం కలుసుకోవడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈరోజున ఆ రకమైనటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అమ్మవారు అమ్మగారి రూపంలో వచ్చి మనకు ఒక సందేశాన్ని ఇచ్చినట్టు నాకు అనిపిస్తోంది. ఎవరైతే ఇంత మందిలో చైతన్యాన్ని నింపుతున్నా నాకు కుర్చీలు తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోయింది, వాళ్ళు టెంట్ హౌస్లకు పంపించినా కుర్చీలు లేవంటున్నారు, నేను ఊహించలేదు ఇలా వస్తారని. ఏమిటి చైతన్యం, ఏమిటి ప్రపంచం, దేనివల్ల, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం, నాకు ఆశ్చర్యంగా ఉంది.
ఈ అమ్మను చూడడానికైతే ఎంత మంది వచ్చారో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను అమ్మా, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇక్కడ చాలా టీవీ సీరియల్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక రోజు నా టీవీ సీరియల్స్ తీసేటటువంటి ప్రొడ్యూసర్ ఇక్కడ గుడికి వచ్చింది. నేను అక్కడ కూర్చుని ఉన్నాను. ఎందుకమ్మా ఈ విధంగా ఆడవాళ్ళందరినీ దుర్మార్గులుగా చూపిస్తూ విషప్రచారాలు చేస్తూ అత్త మీద కోడలు, కోడల మీద అత్త, మరదళ్ళు, ఈ ఎత్తుగడలు, ఈ కుట్రలు, కుతంత్రాలు ఎందుకమ్మా ఇంత అవసరమా అని అడిగితే, ఏమో సత్యవాణి గారు తీస్తున్నాం కానీ ఈ మధ్యన మాకు రేటు పడిపోయిందండి అంది. ఎందుకని అన్నాను. మరి ఆత్మానందమయ్య గారు లాంటి వాళ్ళు బోధిస్తూ ఉంటే మా సీరియల్స్ ఎవరు చూస్తారండి అని. ఇంతకంటే ఇంకా మీకు రిజల్ట్ ఏం కావాలి, ఏం కావాలి చెప్పండి. నేను నిజంగా చలివేస్తుందని చెప్పి నేను చలిమంటలకు కూడా నేను రెడీ పెట్టుకున్నాను. అక్కడ అందరికీ చలిమంటలు వేద్దాం, చలిస్తుందని. ఈ వెచ్చదనం చూస్తూ ఉంటే అమ్మ ప్రేమ యొక్క వెచ్చదనం అని నాకు ఇప్పుడు అర్థమవుతుందర్రా. ఆ వెచ్చదనం ఇందాక మీరందరూ కూడా సైలెంట్గా కూర్చుని ఆ యోగముద్రలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించారు నిశ్శబ్దంలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో, ఆ ప్రశాంతతలో ఉన్నటువంటి అనుభూతి ఏమిటో మీరు అందరూ అనుభూతి చెంది ఉంటారు కదా. నేను గమనిస్తూ ఉన్నాను, ఇక్కడ ఒక బాబున్నాడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే పసితనంలోనే వాళ్లలో అటువంటి బీజాలు కనుక అంకురార్పణ కనుక జరిగినట్టయితే ఇంకా పిల్లలు చెడు మార్గాలకు ఎందుకు వెళ్తారండి, ఎందుకు వెళ్తారు? అందుకని ఈ భారతదేశం చెడిపోవడానికి ఈ నేల తల్లి ఒప్పుకోదండి, ఒప్పుకోదు. ఎందుకంటే ఎంతోమంది మునులు, తపస్సంపన్నులు, మహా అవతార బాబాజీ లాంటి మహానుభావులు ఎందరో అవతార పురుషులు ఈ భూమి మీదకి దిగివచ్చి తపశ్శక్తినంత ఈ భూమిలో నిక్షిప్తం చేసి మనల్ని చెడిపోనివ్వకుండా కాపాడడానికి యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఎప్పుడైతే మానవులు చెడిపోతూ ఉంటారో, ధర్మాన్ని తప్పిపోతారో, మతి తప్పి గతి తప్పి తిరుగుతూ ఉంటారో, అప్పుడల్లా నేను అవతరిస్తాను మళ్ళీ వాడిని తిరిగి ట్రాక్ మీద నిలబెట్టడానికి అని చెప్పాడు. అలా ట్రాక్ మీద నిలబెట్టడానికి ఇంతమంది గురువులు దిగి వస్తూ ఉంటారు మనకి. అందుకని ఈరోజు 36 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో అమ్మవారు ఈ రూపంగా వచ్చి ధర్మపురి క్షేత్రంలో ఇంతమంది భక్తుల యొక్క పాదధూళితో నింపేసింది అంటే నిజంగా నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి. ఈ అనుభూతితో నేను ఎక్కువగా మాటలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ఇందాక అందరూ నిలబడిపోయారు, నేను బాధపడుతున్నా. లేదండి, అమ్మగారు ఇక్కడ ఉన్నప్పుడు మేము నిలబడే ఉంటామండి, మేము కూర్చోమన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇది మామూలుగా నిలబడటం కాదు, ధర్మం కోసం నిలబడడం. ఇది ధర్మం కోసం నిలబడడంగా భావించండి. ఈ మెసేజ్ని మేము పాసాన్ చేస్తామనేటటువంటి ఒక కృత నిశ్చయం కోసం మీరు నిలబడ్డారనే భావనతో నేను అనుకుంటున్నాను. అది కరెక్టేనా మీరు అని? అందుకే నిలబడ్డారు కదూ మీరు. అందుకే నిలబడండి, అందుకే నిలబడండి. అమ్మ చెప్పినటువంటి సుషుమ్న క్రియాయోగాన్ని మనం చక్కగా జరుపుకుంటూ ఉంటే భార్యాభర్తల తగవులు ఉండవు, పోలీస్ స్టేషన్ల అవసరాలు ఉండవు, ఏమ న్యాయమూర్తులని న్యాయస్థానాలకు వెళ్ళి అడ్వకేట్లు సంప్రదించాల్సిన అవసరం అంతకంటే ఉండదు. అందుకని ఈ మార్గంలో మనందరం కూడా పయనిద్దామని చెప్పి మీ అందరికీ అమ్మ సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి దేవతల సాక్షిగా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటూ, అమ్మ మీ వెచ్చని ప్రేమ దయ కరుణతో మా సన్నిధికి వచ్చి నిశ్శబ్దంలో ఉన్న ఆనందం ఏమిటో, యోగాలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో, ఆ క్రియాయోగంలో ఉన్న అనుభూతి ఏమిటో మాకు రుచి చూపించి ఇంత దూరం వచ్చి ఇంతమందిని రప్పించి ఇంతమంది అభిమానులని సంపాదించినట్టు మీకు శిరస మనస నమస్కరిస్తూ మీకు పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.
मनोमंगल।